సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, జీవీఎంసీ 76వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ గారు ఈరోజు మనకు స్టూడియోలో ఉన్నారు. గాజువాకలో రాజకీయ పరిణామాలపై అడిగి తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. నమస్తే రమణ గారు. మీరు స్టార్టింగ్లో తెలుగుదేశంలో ఉండేవారు. ఆ టైంలో తెలుగుదేశం టైంలో పల్లాశ్రీని గెలుపుకి కీలకమైన వ్యక్తిగా మీరు పనిచేశారు. తెలుగుదేశం నుంచి వైసీపీకి ఎందుకు వచ్చారు? రాజకీయ సమీకరణాలు మారాయి, కొంచెం పార్టీలో అంతరకాలు, టీడీపీలో పల్లాశ్రీని గారు వైఫల్యాలు, ఆయన అసమర్థత పాలనకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాం. ప్రజలు చాలామంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని అడుగుతారు, పల్లాశ్రీని ఏదైతే చెప్పడో ఏం చేయలేకపోయాం, అధికారం ఉండి కూడా చేయలేకపోతే ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు తిడుతున్నారు. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వస్తున్నారు, స్థానికమైన నాగిరెడ్డి గారు, గౌరవ నాగిరెడ్డి గారు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రావడంతో మనం రేపు రాబోయే రోజుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మనం పిలిస్తే పలికే నాయకులు కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనం సపోర్ట్ చేయలేము, స్థానికంగా కాదు కాబట్టి. అవి చేస్తే నాగిరెడ్డి గారితో వైసీపీలో రావడం జాయిన్ అయింది. పెద్దలు స్థానికమైనటువంటి కార్యకర్తల అభిమానులు సలహా సూచనల మేరకు పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నాగిరెడ్డి గారి విషయంలో కూడా నాగిరెడ్డి గారికి వచ్చిన ఎమ్మెల్యే గెలడంలో నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలడానికిలో మీరు కీలకమైన పాత్ర పోషించి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఆయనకి మీకు మధ్యన విభేదాలు చేరుకుని అసలు విభేదాలు రావడానికి కారణం ఏంటండి? మాకు నాగిరెడ్డి గారికి విభేదాలు లేవండి. రాజకీయ కారణాలు కొందరు ప్రచారం చేస్తారు, ఏ రకం లేవు. పార్టీ ఐక్యమైన జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు పార్టీ ఆదేశాల మీద వ్యవహరిస్తే వాళ్ళ సీట్ మీద పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా నాగిరెడ్డి గారికి వచ్చి పార్టీ సీట్ లేదని చెప్పడం జరిగింది. అందులో గాజువాక సమాధికర్తగా ఉరుపూడి చంద్రు రామచంద్రరావు గారిని ఏర్పాటు చేశారు. అందులో స్థానికమైన యువకులు, బీసీ నాయకులు, 98 వార్డులో కరప్షన్ లేనటువంటి నిజాయితీ గల నాయకుడిగా కార్పొరేట్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని ఆదేశించి మాకున్న ఆదేశాల మేరకు వై సుబ్బారెడ్డి గారు చందుతో పనిచేయమని చెప్పడం జరిగింది. అలాగే నాగిరెడ్డి గారు, గౌరవ నాగిరెడ్డి గారు కూడా మీరు చెప్పలేదు. ఆయన శాసనసభ్యులు, ఇప్పుడు మా గురువుగా పెద్ద అయిన తండ్రి నాటి వారు కాబట్టి ఆయన గౌరవిస్తాం, ఆయన కలుపుకొని రేపు చందు గారు గెలిపించడం కూడా కీలకంగా మేము పోషిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే మీరు ఇంత కీలకంగా గాజువాక రాజకీయాల్లో పనిచేసే వ్యక్తి, 65 వార్డులో ఉంటే మీకున్న దీన్ని బట్టి మీరు గెలిచే అవకాశం ఉంది. అలాంటిది మిమ్మల్ని 76వ వార్డులో 76వ వార్డు కేటాయించి అక్కడ ఓడిపోగలడానికి కారణాలు ఏంటండి? రాజకీయ సమీకరణాలు కొన్ని అప్పుడున్న ఈక్వేషన్స్లో కొంచెం మారే పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా కొందరు పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకంగా పనిచేశారు, నమ్మ నారమ్మతి ఇండిపెండెంట్ చేశారు. అలాగే కొందరు పార్టీలు ఉన్న సెక్రసెక్టర్ ఇండిపెండెంట్ జరిగింది. ఇంకా కొందరు కావాలని చెప్పి మనం రాజకీయంగా బలమైన నాయకులుగా గాజువాకలో బీసీ నాయకులుగా ఒక మాస్ పాలక లీడర్ ప్రజలతో ఉన్నాం అన్న ఉద్దేశంతో, ఏ రకమైన మా దిగజారుల ఉద్దేశంతో ప్రయత్నాలు కుట్రలో భాగంగా మనం ఓడిపోవడం జరిగింది. ఓటమే రాజకీయాల్లో నేతి గెలుపు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని కూడా మాకు అందులో భాగంగా దురదృష్టం ఓడిపోవడం జరిగింది. అంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వై సుబ్బారెడ్డి గారు, విజయసాగిరెడ్డి గారు కలిసి ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు కూడా సింహాచలం దేవస్థానం ప్రెస్ పెట్టడం జరిగింది. చాలా సంతోషంతో స్వామి ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి రాజకీయాలు ఇవాళ రేపు చేస్తాం. కానీ స్వామి ఆశీస్సుకి పొందడం, శ్రీ వరాలక్ష్మి ఆశీస్సు బోర్డు మెంబర్ ఇవ్వడం, స్వామి సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాగిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారికి, ఎమ్మెల్యే నాగిరెడ్డి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసినట్లయితే గాజువాకి రామచంద్రరావు అంటే చందుకి టికెట్ కేటాయించారండి. అయితే నాగిరెడ్డి గారి వర్గం ఈయనకి అగెనిస్ట్గా పనిచేస్తుందని మీరు మీడియా ఆరోపిస్తుందని రకరకాల నాయకులు అంటున్నారు. మీ కొంతమంది నాయకులు అయితే అధిష్టానం ఎవ ఏ వ్యక్తికి అయితే సీటు కేటాయిస్తే దానికి మేము సపోర్ట్ చేస్తాం, ఇక్కడ వర్గ విభేదాలు లేవు అంటున్నారు. నిజంగా నాగిరెడ్డి గారికి చందు గారికి వర్గాలు ఉన్నాయా, వర్గపోరు ఉందని మీరు అనుకుంటున్నారు? వర్గపోరు ఇప్పుడు లేదండి. నాగిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. మొన్న ఆసరా మీటింగ్లో వై సుబ్బారెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో 10,000 మంది మీటింగ్లో మహిళా స్వాతంత్ర్యముల సమక్షంలో మేము చందు ఊపిరి రామచంద్రరావు గారు ఇచ్చారు, రేపు ఆయన ఎమ్మెల్యే గెలిపించి తీసుకురమ్మని నాగిరెడ్డి అన్న మీరు దగ్గర గెలిపించాలి, చింతలపూడి వెంకటరామయ్య గారు, అలాగే మనకు మాజీ శాసనసభ్యులు గురుమూర్తి గారు ముగ్గురికి చెప్పడం జరిగింది. పార్టీ ఆదేశం అనుసరించి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మేము అందరూ చందుతో పనిచేస్తాం తప్ప ఇంకా వర్గ విభేదాలు లేవు. అయితే నాగిరెడ్డి గారు కూడా పిల్లలు జగన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి ఆశించారు, వాళ్ళు ఆశ అనియాల్సి చేశారని చెప్పి కొంచెం బాధ ఉంది తప్ప రేపు రాబోయే రోజుల్లో అందరూ కలిపే పనిచేస్తాం. నాగిరెడ్డి గారు నేతృత్వంలో చంద్రు గారిని
గెలిపించి గాలిలోకి ఎమ్మెల్యేగా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పి తెలియజేస్తాం. చింది ఎమ్మెల్యే అభ్యర్థాన్ని మీరు బలపరుస్తున్నారా, ఆయన గెలిపడితే మీ సపోర్ట్ ఎలాగుంటుందండి? 100% నేను సపోర్ట్ చేస్తున్నాం. బీసీ వర్గాలు, అట్టడు పేద వర్గాలు, జగన్మోహన్ రెడ్డి గారు యువకులకి వచ్చామంటూ ఇవ్వాలని చేస్తున్నారు, ఆయన ఇచ్చారు. పేద సమాజ వర్గంలో వచ్చేపట్లో సీట్ ఇవ్వాలి. అందులో గతంలో కూడా ఒక చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర ఉంది. ఉరుకూడి చిట్నాయుడు గారు అని చెప్పి గాజు ఒక మొట్టమొదటి సర్పంచ్ 15 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ఉరుకూడి అప్పారా గారు మాకు మాయ గారు వచ్చారు. ఆయన ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ కార్పొరేషన్ చేశారు. ఆయన వారసత్వంలో వాళ్ళ అబ్బాయికి ఉరుకు చంద్రకోడి ఈరోజు కార్పొరేట్ తెలిసిన జీవీఎంసీలో 78 వార్డులో కూడా 98 వార్డులో నిజాయితీగా నిప్పు మారిపోయారుగా ఉన్నటువంటి, అక్కడ అవినీతి ఆరోపణ లేవు. ఆయన ఏ రకం ఆరోపణ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎస్ సీట్ ఇవ్వడం జరిగింది. 100% రేపు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన, చంద్రబాబు గారు పోటీ చేసిన, గాజు ఒక లోకేష్ పోటీ చేసిన 100% మేము చంద్ర గారిని భారీ మెజార్టీ గెలిపించి గాజువాకలో జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పారు. మీ గాజువాకలో ఉన్న కార్యకర్తలందరూ, ఒక వర్గం కార్యకర్తలందరూ చందుకు గెలిపిద్దామని మీరు అనుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు కొత్త రకంది ఒక తెర తీశారు. ఏంటంటే మీకు సిటీలో ఉన్న అంటే మేయర్ కానీ జీవన మన విఆర్ఎండిఏ చైర్మన్ కానీ అంటే ఆ ఇద్దరు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఎవరైనా ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసినట్లయితే నేను సపోర్ట్ చేస్తాను అన్నది, నాగిరెడ్డి గారు సపోర్ట్ చేస్తారన్నది మీడియా తరఫున అక్కడక్కడ ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవం అండి? నాగిరెడ్డి గారు ఇప్పుడు అన్నది అన్నమాట, అందరు కూడా పెద్ద అయినా మా అందరి తండ్రితో మాకు గురుగా బాధ్యత ఉన్నటువంటి ఆయన మేయర్ గారు. యాక్చువల్గా నగరం మేయర్ అంటే 8 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఆయన తప్పని తిరిగాకు. అందులో నాగిరెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ చేసుకొని గాజువాక నియోజకవర్గంలో అత్యధికమైన 600 కోట్లతో అభివృద్ధి చేశారు గాజువాక నియోజకవర్గంలో. కాబట్టి అభివృద్ధిలో భాగంగా ఆవిడ వచ్చారు తప్ప నాగిరెడ్డి గారు ఎక్కడ ఆవిడ మేయర్ అనలేదు, ఆయన ఎమ్మెల్యే కానీ అనలేదు. మేయర్ గారు కూడా అరే మేయర్ క్యాండిడేట్ కూడా ఆవిడ మేయర్ గారు నేను గాజువాక పోటీ చేస్తాను ఎక్కడ చేస్తున్నటువంటి సందర్భాలు లేవు. జనాలు రకరకాలు అంటారు, రకరకాలు చెప్తారు. ఒక వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక కుటుంబంలో రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆదిశల గారు కూర్చోబెట్టి ఏదో మీరు అన్నట్టు మనస్పర్ధ, మాకైతే పార్టీ ఏ మనస్పర్ధ లేవు. జగన్మోహన్ రెడ్డి గెలిచారు కాబట్టి నాగిరెడ్డి గెలిపించాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి ఊరుకు చంద్ర గారు గెలిపిస్తాం. అలాగే రేపు మేయర్ గారు అన్నారు కానీ మేయర్ గారు అయితే మేయర్ గారు క్లియర్ అడిగాను, శ్రీనివాస్ అడిగాను మేయర్ హస్బెండ్ గారిని ఏంటని అంటే నాకైతే బ్రదరు నాకు క్లియర్గా వరలక్ష్మీస్వామి నువ్వు సాగుకుడు గారిని చెప్తున్నాను, మాకైతే పార్టీ పిలిచి చెప్పలేదు, సీట్ ఇస్తానని చెప్పి అనలేదు, మాకు ప్రపోజల్స్ కూడా ఆలోచన నాకు లేదు, నాకు కానీ మేయర్ గారు లేదు. ఒకవేళ మేయర్ గారు కానీ ఇచ్చే ఆలోచన ఉంటే, మేయర్ గారు కాదు కంటెస్ట్ చేసే ఆలోచన ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పనిసరి పరిస్థితి అయితే అప్పుడు మీ అందరితో కూర్చొని మాట్లాడి ఎమ్మెల్యే గారిని చందు కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుని తప్ప నాకైతే స్వచ్ఛందంగా నేను గాజు వస్తాను పోటీ చేస్తానని ఎక్కడ అన్ని సందర్భాలు లేవు, నేను ఎవరికి అనలేదు, నేను ఇప్పుడు చెప్పలేదని చెప్పాను. ఇప్పుడు నాగిరెడ్డి గారు కానీ చందు గారి మధ్యలో జరిగే వర్గ విభేదాలకు తెరపడే అవకాశం ఉందా లేదా? 100% వర్గ విభేదాలు లేవు సార్. పార్టీ ఆశించింది నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, అదే ఇప్పుడు చందు గారు, ఊటప్పారా గారు, గాజులో ఒక కేటాను సపోర్ట్ చేసి ఎమ్మెల్యే నాగిరెడ్డి గారిని గెలిపించుకున్నాం పవన్ కళ్యాణ్ గారు. రేపు అదే పరిస్థితి వస్తే మా నాగిరెడ్డి గారు కుటుంబ సభ్యులు మేము అందరం కలిపి చందం గెలిపించుకుంటాం. మాకు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఒకటే విభేదాలు లేవు, పార్టీలు అంతరకాలాలు లేవు, తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి, అన్ని పార్టీ మా పార్టీ వర్గాలు లేవు. ఈరోజు అక్కడ ఎవరో ఉంటారు, చిన్న చిన్న ఉంటారు, నాగిరెడ్డి గారు అయితే అలా ఉద్దేశం లేదు. నాగిరెడ్డి గారు ఈరోజు కూడా చెప్పండి జన్మ కూడా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తాలక చేద్దాం బాబు అన్నారు. కలిసి అదే నాగిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కలిసి నాగిరెడ్డికి మన అందరం నాగిరెడ్డి గారికి పనిచేస్తాం మేము, నాగిరెడ్డి గారికి ఇవ్వమని వంశీకి ఇవ్వమని దేవనికి ఇవ్వమని మేము పనిచేస్తాం. అదే చందుకు కూడా చందుకు ఇచ్చారు కాబట్టి చందుకు మేము పనిచేస్తాం. అది చందుకు కూడా వెళ్ళి సీటు మాకు ఇవ్వని అనుకోలేదు ఎవరిని, చందుకు అబ్జర్వేషన్ గాజులకు నేను ఇన్ఛార్జ్గా అబ్జర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఎవరు సంతకాలు పెట్టడం అడగలేదు. డైరెక్ట్ హైకమాండ్ అనౌన్స్ చేసి ఊరుకుంటూ రామచంద్ర గారు గాజువాకలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెడుతున్నాము, అలాగే గాజువాక రేపు కాబోయే ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పి వై సుబ్బారెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో మీ ప్రెస్లో మీడియాలో కూడా వచ్చింది. ఆ రోజు మీటింగ్ పబ్లిక్ ఓపెన్ మీటింగ్లో 10,000 మంది, ఆసరా మీటింగ్లో 5,000 మీటింగ్లో చెప్పారు క్లియర్గా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా గాజువాక ఊరుకుంటూ రామచంద్ర చందు గారు ఎమ్మెల్యేగా మీ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు, మీ అందరూ అఖండ అభిమానంతో మీ అందరూ జగన్ గారు చూసినట్టుగా ఆచరించండి, దీవించండి, ఆయన చందు గారిని గెలిపించండి. చందు గెలిపించడానికి ఆ పక్కన ఉండే నాగిరెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, చంద్రపూడి ముగ్గురు దగ్గర పెట్టి చెప్పారు గెలిపించి తీసుకొచ్చే బాధ్యత మీదే చెప్పారు. ఇప్పుడు చంద్రపూడి వెంకటరామయ్య లేకపోతే కొంతమంది కార్పొరేటర్లు దాంట్లో మీరు కూడా ఉన్నారు, మీరందరితో కలిపి గత 2 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో చందు ఒక ఆవేదన వ్యక్తం చేశారు, సార్ నాకు అగేనిస్ట్గా ఇక్కడ ఒక వర్గం అంటే తనకి గెలుపుకు కానీ సీటుకు కానీ అంటే ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చి ఎవరో ఇక్కడ పోటీ చేస్తారు
అన్నవి లేనిపోని రోమర్లు చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాగే సపోర్ట్ కూడా కొంతమంది సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు. అసలు ఎంతవరకు ఆయన ఆవేదాన్ని మనం అర్థం చేసుకోవాలి? సీట్ ఆశించడం మీరు ఆశించవచ్చు, నేను ఆశించవచ్చు, నాగిరెడ్డి ఆశించవచ్చు. ఆశించినది మాత్రం సీట్ ఇవ్వాలి, హైకమాండ్ ఎవరికి ఒకరికి ఇస్తే కాదు. ఒకరు నాగిరెడ్డి గారికి, దేవన్ వంశీకి, చందుకి, నాకు, మీకు అందరు సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ ఒకటే ఉంటుంది. ఆ సీట్ ఇచ్చే ముందు పరిశీలిస్తారు ఆ సీట్ ఏ సామర్థ్యంగా వస్తే బాగుంటుంది, మనం గెలవాలి, గవర్నమెంట్ రావాలి. అందరూ గాజువాకర్ విశాఖపట్నం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గం కాన్సెంట్ చేశారు. అదే సిరిపిల్లని ప్రైవేట్ గారి విషయంలో రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసాం మేము సిరిపిల్లని ప్రైవేట్ గారిని ఆపాలని చెప్పాను. అలాగే ఒక సిరిపిల్లకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరితో కూడా ఎమ్మెల్యే గారు, నాగిరెడ్డి గారు, వై సుబ్బారెడ్డి గారు, సీఎం గారితో ఎయిర్పోర్ట్ 2 అవర్స్ మీటింగ్ పెట్టారు. ఇది ఎక్కడైనా ఏ కర్మాగారం ఏ రాష్ట్రం జరిగిందా? జరగలేదు. నాగిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అపూర్వమైన ఆలోచనతో అభివృద్ధి చేయాలి రాష్ట్రమే అభివృద్ధి. ఆయన సంక్షేమ పథకాలు ఒక అభివృద్ధి, 2 కళ్ళు కింద చూసుకొని చేస్తున్నారు. ఈ ప్రతిపక్షాలు వారం లేక ఇష్టం లేక రకరకాల బురదలు పనిచేస్తున్నారు. ఒక్క విషయం ఏంటంటే ప్రతి పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ని రాజకీయానికి వాడుకుంటుంది, ఓట్ల రాజకీయం కోసం వాడుకుంటుంది. అది నిజమా అబద్ధం అంటారా? స్టీల్ ప్లాంట్ కార్మిక రంగంలో మీరు ఒక విషయం మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అదే టీడీపీ టైంలో గతంలో కూడా ప్రైవేటీకరణ జరిగిపోయింది. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రైవేటీకరణ చేసేలేదు. ఏమైనా టీడీపీ హయాంలో ప్రైవేటీకరణ జరిగింది, టీడీపీ గవర్నర్ చంద్రబాబు నాయుడు అనుమతితో జరిగింది. అది ప్రైవేటీకరణ జరిగిపోయిన తర్వాత వచ్చి ప్రాసెస్ జరిగింది. ప్రైవేటీకరణ జరగాలని గత 10 ఏళ్ళుగా జరుగుతున్న ప్రాసెస్. ఈరోజు కాదు, అక్కడ పల్లవేశం డ్రామా యాక్టింగ్ చేస్తూ నటిస్తున్నాడు. ఏది గవర్నమెంట్ దోస్తున్నాడు, కార్మికులు గ్రహిస్తారు, కార్మికులు తెలుసు ఇది ఎవరు చేస్తున్నారని చెప్పాడు. సిరిపిల్లని ప్రైవేటీకరణ, అదే జగన్మోహన్ రెడ్డి గారు మహానాడు తీర్మానం అన్ని తీర్మానం చేశాడు. విశాఖపట్నం ప్రైవేటీకరణ ఎందుకు ఆపాలని చెప్పి ఎందుకు ప్రైవేట్ తీర్మానం చేయలేదు? మహానాడులో తెలుగుదేశం పార్టీలో మహానాడులో గత 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. కీలకమైన సమాచారం, కీలకమైన సమావేశాలు అన్ని కూడా మహానాడులో తీర్మానం చేస్తాం మేము. దేనికి సంబంధించిన ఎందుకు సిరిపిల్లని ప్రైవేటీకరణ చేయలేదు? తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఉంటే, ఆయన నిజంగా నిజాయితీపరుడు అయితే, నిజంగా సిరిపిల్లని ప్రైవేటీకరణ చేసుకుంటే, ప్రైవేటీకరణ జరగకూడదు అనుకున్నప్పుడు ఆలోచన ఉన్నప్పుడు అయితే ఎందుకు ఆయన చేయలేదండి? పల్లాసిని యాక్టింగ్ చేస్తూ, నిరాదరణ చేస్తూ, ప్రజలు మభ్య పెడుతూ, మోసం చేస్తూ, అధికార ప్రభుత్వం మీద అవకాశం చేయడం తప్ప నిజాయితీ ఉన్నాడు. నిజాయితీ నాయకుడు అయితే ఉన్నమే చెప్పమనండి. వేదిక మీద కూర్చుంది, పబ్లిక్ ఓపెన్ గా కూర్చుందో. పల్లాసిని టైంలో పల్లాసిని ఎందుకు ముందు చేయలేదు? 2024 ఎన్నికలలో టీడీపీ నుంచి, లేకపోతే జనసేన, బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ కొత్త వ్యక్తిని ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన కానీ ఆయన కింద నాయకులు కానీ అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత దీంట్లో వచ్చే అంటే ఈ 2024 ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ అనుకూల పార్టీలతో వచ్చిన వ్యక్తి మీ పార్టీని డామినేట్ చేసి గెలిచే అవకాశాలు లేవనుకుంటున్నారా మీరు? 100% ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెడితే జగన్తో గెలిచారు సార్. చంద్రశేఖర్ రామచంద్రరావు గురు చంద్ర రామ్ ఆయన 100% గెలిచారు. మీకు మీకు ఇదివరకు చెప్పాను, ఇందాక కూడా చెప్పాము, చంద్రబాబు పోటీ చేసినా, లోకేష్ చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా ఇక్కడ ఉరుగుడు రామచంద్రరావు గెలుస్తాడు. వీటి నాగిరెడ్డి గారి సపోర్ట్తో మేము అందరూ గెలిపించుకుంటాం. నాగిరెడ్డి మేము అంత ఒకటే కుటుంబం. ఎవరో కుటుంబ స్థానాలు నలుగురు ఉంటే 4 ఏళ్ళు ఉన్నాయి ఒక రకం ఉండవు. పార్టీలో 4 రకాలు ఉంటారు. వాళ్ళు ఒప్పించి కన్విన్స్ చేసి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించు అభ్యర్థిగా జగన్మోహన్ సీఎం చూస్తాం. గాజువాక నియోజకవర్గం ఊరు రామచంద్రరావు గారు ఎమ్మెల్యే కన్విన్స్ చేసి చందు అభ్యర్థిత్వాన్ని నాగిరెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారా లేదా చెప్పండి. 100% సపోర్ట్ చేస్తారు. సమయం వస్తారు, ఆశయం వస్తారు, ఆయనే దగ్గర ఉండి చేసి ఆయనే గెలిపించుకుని బాధ్యత అనుకుంటుంది. ఆయన ఎక్కడైనా మీరు అందరూ మీరు చెప్తున్నారు రకరకాల దుష్ప్రచారం జరుగుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, తెలుగుదేశం జనసేన వాళ్ళే నాగిరెడ్డి గారి మీద మా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నాగిరెడ్డి గారు ఎక్కడైనా ఏ ఛానల్లో అయినా నేను సపోర్ట్ చేయని చెప్పారా? ఎవరితో చెప్పారా? ఏ పత్రికలో వచ్చిందా స్వయంగా ఆయన ఇంటర్వ్యూ చూసారా? చెప్పండి పని. మీరు నాగిరెడ్డి గారు వ్యతిరేకంగా చేస్తారన్నారు, ప్రచారం జరుగుతుంది. చందు మాట్లాడే ఆవేశంలో ఆవేదన ఆయన బాధ ఉంది. రకరకాలు ఆయన ఒక పక్క తెలుగుదేశం పక్క, ఒక పక్క జనసేన పక్క, రకరకాల పార్టీ అరెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ బాధ్యత అనుండొచ్చు. ఆ పరిస్థితి మనం ఉండంటే ఆ రోజు నియోజక కొంతమంది కాదు, గాజువాక నియోజకవర్గం సంబంధించి అందరు కార్పెట్లు, పార్టీ క్యాడరు ఇంపార్టెంట్, 2000 మంది పై చూసుకునే మీటింగ్ జరిగింది. బ్రహ్మాండం కార్యకర్తలు బ్రహ్మరథం పడతారు. ఏ వార్డుకి వెళ్తే వాళ్ళు బ్రహ్మరథం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, స్కీమ్స్ అన్నీ అమలు జరుగుతున్నాయి. గతంలో అమ్మాయి అంతలో అయినా మోడీని కానీ స్కామ్స్ వెళ్ళేవే. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబుల్ డైరెక్ట్ వాళ్ళంటే మార్నింగ్ 6 గంటలు తీసుకెళ్లి పెంచేస్తున్నారు. ఏ స్కీమ్ ఆ స్కీమ్ అన్నీ వాళ్ళ అకౌంట్స్ పడతాయి. ఇందులో వైఎస్ఆర్ పార్టీలో గవర్నమెంట్లో ఎక్కడ అవినీతి మార్పు లేదండి, అవినీతి క్యాన్సల్ లేదు అసలు.
ప్రభుత్వ పథకాలన్నీ బూటకం, అన్నీ కరెక్ట్ కాదు, ప్రజలు మభ్య పెట్టడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, నిజమైన లబ్ధిదారులకి వీళ్ళ పథకాలు అందట్లేదు, టీడీపీ వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, అప్పుల పాలలో రాష్ట్రాన్ని నెట్టిశాడు అంటది టీడీపీ చంద్రబాబు నాయుడు. అసలు ఈ పక్కన ఉన్న కేసీఆర్ కూడా ప్రభుత్వం రన్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నో కట్టారండి, 4-6 మంత్స్ కట్టేశారు. అదే చంద్రబాబు నాయుడు ఎల్లుండి కాంట్రాక్ట్ ఇచ్చే సొంత స్వలోభం కోసం, ఆయన అవసరం కోసం గుంటూరు తీసుకెళ్ళి గుంటూరులో పార్టీ హౌస్ కట్టుకోవడం కోసం అంతా సినిమాల్లో సెట్టింగ్లా చేసి అన్నీ కారిపోతుంది అసెంబ్లీలో. పక్కా భవనం లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. అదే పక్కా భవనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పక్కా కన్స్ట్రక్షన్ చేస్తే ఈరోజు అమరావతి విశాఖపట్నం రావాలని పాలసీ ఒకటే ప్రజలకు తెలియచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అప్పుడు మీ టీడీపీ ఉన్నప్పుడు 1000 రూపాయలు పెన్షన్ వేస్తే 1000 రూపాయలు ఇచ్చేస్తారు, ఇచ్చాడు 2 నెలల ముందు. 200 రూపాయలు అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారండి? 3 నెలల ముందు ఎందుకు ఇచ్చాడు? ఈ 2000 రూపాయలు ఇచ్చాడు. ఈ దమ్మున్ నాయకుడిగా దమ్మున్ ముందు 5 సంవత్సరాలు కదా. ఇంత ఆర్థిక ఇబ్బంది, రాష్ట్ర ఆర్థిక సమస్యలతో ఉంది, ఇబ్బందులు ఉంది, కరోనా సమస్య, ప్రజలు అల్లారిపోతున్నప్పుడు అందరికీ పిలిచి ఇంట్లో కూర్చో పిలిచి గెలిచిచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీని టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి ఈసారి వైఎస్ఆర్ పార్టీ గెలిచే అవకాశాలు లేదు అనేది టీడీపీ తాలూకా ప్రచారం. దాన్ని అంత మీరు ఏ విధంగా 100% వైఎస్ఆర్ పార్టీ 100% విశాఖపట్నంలో గెలుస్తారు సార్. రాజీవాక నియోజకవర్గంలో భారీ మెజార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు ఎన్నికయ్యే అవకాశం ఉందనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎన్నిక అవ్వడానికి కాలక మార్గాలు ఏంటి, ఏ విధంగా? అట్టడుగు పేద వర్గాలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అన్ని 100% అమలు చేశారండి. ఈ ఒక్క హామీ అమలు జరగలేదని చెప్పలేదు, అన్ని అమలు చేశారు. ఆయన 2 కళ్ళు సిద్ధాంతాలు, ఒకటి అభివృద్ధి చేయాలి, ఒకటి సంక్షేమ పథకాలు. అభివృద్ధి ఎక్కడ చూస్తే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎంత అభివృద్ధి చేయాలి చెప్పండి? కళ్ళ ముందు రాష్ట్ర 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేస్తున్నారు. అదే చంద్రబాబు టైం ఏం జరిగింది అభివృద్ధి చెప్పండి? ఏమి ఇచ్చాడు? అమ్మఒడి ఇచ్చాడా? ఏ స్కీమ్స్ ఇచ్చారు చెప్పండి? మీరు హ్యాపీ అందరూ కాపునేస్తూ ఉండండి. అమ్మఒడి అన్ని రకాల స్కీమ్స్ గవర్నమెంట్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో మీ పార్టీలో మేమే చెప్పలేదు స్కీమ్స్ అందిస్తున్నారు. విద్యా దేవరం అన్ని రకాల ఆటోస్కి ఆటో బీమా అని ఎన్ని రకాల స్కీమ్స్ ఇస్తున్నారు. ఇంత స్కీమ్స్ పెట్టిన నాయకుడు ప్రపంచంలో కానీ రాష్ట్రంలో, ప్రపంచంలో ఏ నాయకులు లేడు, ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఇది వాలంటీర్ వ్యవస్థ. మనం పుట్టకముందు తాత మొత్తాక గాంధీ గారి టైంలో చెప్పారు, గాంధీ గారు కలలు కన్నారు గ్రామ స్వరాజ్యం రావాలి, స్వచ్ఛమైన వ్యవస్థ రావాలి. యువకు నాయకు పెట్టాడా? పెట్టలేదే. అదే డేరింగ్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జగన్మోహన్ పెట్టి ప్రతిరోజు అబ్బాబాబులు పెద్ద ఉన్నారు, మధ్యాహ్నం 6 గంటలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళు పింక్స్ ఇస్తున్నారు. ఏ స్కీమ్ వచ్చినా వాళ్ళే వాళ్ళని కలెక్ట్ చేస్తారు. అదే మన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడాడు, మేము ప్రభుత్వం స్వచ్ఛమైన వ్యవస్థ రద్దు చేస్తాము, చంద్రబాబు నాయుడు అంత బ్రోకర్లు మంచి వ్యవస్థ కాదన్నాడు. నువ్వు బ్రోకర్లు మంచిది కాదన్నావు, మళ్ళీ నిన్న టీవీలు చెప్పినాడు స్వచ్ఛమైన వ్యవస్థలో ఉన్న కార్మికులు అందరు కూడా మేము చూసుకుంటాం, వాలంటీర్కి మంచి జీతాలు పెంచుతామండి. నువ్వు 6 నెలల ముందు ఏమన్నావు? స్వచ్ఛమైన వ్యవస్థ దండగా అన్నావు, అదంతా వేస్ట్ అన్నావు. మరి ఈ రోజు ఎలా చెప్తున్నారు మీరు? అవకాశవాద రాజకీయాలు చేయడంలో అప్పర చానికుడు చంద్రబాబు నాయుడు సార్. గాజువాక్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఎక్కువగా అంటే ఇప్పుడు టీడీపీ నుంచి కానీ మీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లేకపోతే జనసేన ఏ పార్టీలో చూసుకున్నా యాదవులు ఈసారి టికెట్ ఇచ్చిన దీంట్లో యాదవులకు కీలకమైన అనేది మాకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమైంది. యాదవనే యాదవులకు టికెట్ ఇస్తారని, ఈయన కానీ ఆయన కానీ యాదవుల తాలూకా లేకపోతే కాపుల తాలూకా ఈ ఓట్లు చీలిపోవడం వల్ల గెలుపు అవకాశాలు ఎలాగుంటాయి మీ చెందుకి? చీలిపోవండి. చందు యాక్చువల్ కాపు యాదవ కమ్యూనిటీ, వాళ్ళ మిస్సెస్ ఇంటర్ క్యాస్ట్లో మెరిసెస్ కాపు అమ్మాయి. సో కమ్యూనిటీగా పనిచేస్తారు ఒకటి. మేము ఎప్పుడు కూడా కమ్యూనిటీ వేరు చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాం, ఆయన ఎవరు పెడితే వాళ్ళు గెలిపిస్తాం. ఆ యాంగిల్లో చందు తెలుస్తారు. ఇక్కడ యాదవ కాపు అలాగే కాపులు గాజువాగలో భారీ మెజారిటీ నాగిరెడ్డి 10% రెడ్డిని మేము గెలిపించుకున్నాం. నాగిరెడ్డి ఎలా గెలిపించుకున్నాండి? ఇది అత్యధిక కమ్యూనిటీ ఉన్నట్టు కాపులు ఉన్నారు గాజువాగలో. 1st ప్లేస్ 2nd ప్లేస్ యాదవ సార్. పల్లాసేని చిత్తికంద ఓడించారు, పవన్ కళ్యాణ్ ఓడించారు. నాగిరెడ్డి గారు ఈరోజు రియల్ స్టార్ గాజువాకలో. అప్పుడు ఆ కమ్యూనిటీ ఏమన్నా నాగిరెడ్డి గారు చెప్పండి. నాగిరెడ్డి గారు ఫేస్ గారు చూసేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చూసేశారు. నాగిరెడ్డి గారు అభివృద్ధి ఈరోజు కూడా నాగిరెడ్డి గారు నిజాయితీకి మారిపోయారు, నిప్పుగా మారిపోయారు. ఆయన ఏ ఒక్క స్కామ్ చేయలేదు. ఈరోజు కార్యకర్త అందరూ చాలా బాధపడుతున్నాను. నేను చాలా సందర్భాలు అడిగాను, నన్న చూడండి కార్యకర్త ఇబ్బంది పడతారట, మనం తప్పు చేయకూడదు రా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. ఎలిజిబిలిటీ నోట్ మనం చేద్దాం, మనం ఏం చేయలేని పరిస్థితున్నాం. ఆయన జగన్ గారు ఒప్పుకోరు, మనం చేయ పని నేను నాకు చేయను, నేను చేయలేను. నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, అవకాశాలు మీరు ఇంకా కావాలి. వ్యాపారం చేసి ఏదో నాకు డబ్బులు సంపాదించుకోవడం తప్ప రాజకీయాలు చేసి భూ అక్రమాలు కానీ ఈ స్కీమ్స్ ఆ స్కీమ్స్ ఇస్తాం కార్యకర్తలను ఒప్పుకోలేదు ఆయన. కాబట్టి ఈరోజుకి నాగిరెడ్డి గారు డైనమిక్ హీరో, రియల్ స్టార్ మీద రియల్ స్టార్గా ఎన్నికైన నాగిరెడ్డి గారి తాలూకా వాతావరణం ఇప్పటిదాకా అవినీతి రహితంగా గాజువాకాన్ని ఎమ్మెల్యేగా పరిపాలించారంటున్నారు. అదేవిధంగా చందుకు ఒక టికెట్ కేటాయించి
కేటాయించడం వల్ల ఆయనకు కూడా నాగిరెడ్డి గారు వర్గంలో కానీ నాగిరెడ్డి గారు కానీ గాజువాక ప్రజలు కానీ సపోర్ట్ చేస్తారు. ఈసారి విజయం కంపల్సరీగా చందుని వరిస్తుందని దొడ్డి రమణ గారు అంటున్నారు. తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ, నమస్కారం సార్.